మీ పిల్లల బాధ్యత మాది అని మా అమ్మ నాన్నలకు భరోసా ఇచ్చాడు. కానీ భరోసా చేశాడు, నిజం చేస్తాడో లేదో అని మేము అనుకున్నాం. కానీ సంవత్సరానికి 15,000 రూపాయలు మా అమ్మ నాన్నల మా అమ్మ ఖాతాలో వేస్తూ మాకు అద్భుత రీతిగా మా అమ్మ నాన్నలకు సహాయం చేస్తున్నారు. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? మాకు ఇంతకు ముందు ఇలా ఇవన్నీ వేసుకోవడానికి స్తోమత ఉండేది కాదు. కానీ జగనన్న వరకు ఈ స్కీమ్స్ అన్నిటి ద్వారా మాకు ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు. మా అమ్మ నాన్నలు ఎలాగో గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు, కానీ అక్కడ సరైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు ఇంతకు ముందు ప్రభుత్వం. ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? గత ప్రభుత్వంలో అంటే అప్పుడు ఫిఫ్త్ క్లాస్ అయి ఉంటావు ప్రాబబ్లీ. సో ఫిఫ్త్ క్లాస్ లో స్కూల్ ఎలా ఉండేది, ఇప్పుడు స్కూల్ ఎలా ఉంది? క్లాస్ లో కనీసం మేము టాయిలెట్ కి వెళ్ళాలనుకుంటే వెళ్లే వాళ్ళం కాదు, వాటర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాకు మా స్కూల్ కి ఆగ్రో ప్లాన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మాకు అసలు డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఐఎఫ్పి ప్యానల్స్ తో మేము మన ఇండియాలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. బాగా డిజిటలైజేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా బాగా తెలుసుకుంటున్నాం.